హాయ్ హలో ఉంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుప్పడంత గుండెకు ఎన్ని ముప్పులో చిన్న పెద్ద తేడా లేకుండా అతి పెద్ద సమస్య గుండెపోటు ముఖ్యంగా భారత్ యువతను గుండెపోటు టెన్షన్ ఫిట్ గా ఉన్నా ఫ్యాట్ గా ఉన్నా ఎవరికి ఏ సమయంలో ఎలా వస్తుందో అర్థం కావటం లేదు హఠాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కూలిపోతున్నారు చాలా మంది కనీసం ప్రాథమిక చికిత్స చేయడానికి కూడా వీల్లేకుండా ఒడిలో ఒదిగిపోతున్నారు ఈ గుండెపోటు బారిన పడుతున్న వారిలో భారతీయ యువతే ఎక్కువగా ఉంటుంది అని వైద్య గణాంకాలు చెబుతున్నాయి ఇండియాతో పాటు దక్షిణాసియా దేశాలకు హార్ట్అటాక్ టెన్షన్ పట్టుకుందని తెలిపాయి గుండెపోటు ప్రస్తుతం భారతీయ యువతను టెన్షన్ పెడుతున్న వ్యాధి ఉరుకుల పరుగుల జీవితంలో తీరిక లేకుండా గడుపుతున్న జీవన శైలి యువ హృదయాల్లో చిచ్చు పెడుతోంది పట్టుమని పాతికేలు కూడా లేని వారు సైతం గుండెపోటుతో చనిపోతున్నారు అస్తవ్యస్తమైన జీవన శైలితో పాటు వృత్తిపరమైన వ్యక్తిగతమైన టెన్షన్లు కాస్త కూడా శారీరక శ్రమ లేకపోవడం పొగ తాగటం మద్యం సేవించడం జంక్ ఫుడ్ కొలెస్ట్రాల్ షుగర్ వంటివి గుండెపోటుకు దారితీస్తున్నాయి ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని తీసుకువెళ్లే దమనులు పనిచేయకపోతే రక్త ప్రవాహానికి అంతరాయం కలిగి రక్త ప్రసరణ నిలిచిపోతుంది ఫలితంగా గుండెపోటు వస్తుంది పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇది మన దేశంలో పదేళ్ల ముందుగానే దాడి చేస్తుంది దీని బారిన పడుతున్న వారిలో సుమారు యాభై శాతం మంది యాభై ఏళ్ల లోపు వారే ఎంతో మంది చిన్న వయసులోనే దీనికి బలైపోతున్నారు భారతీయ యువతతో పాటు దక్షిణాసియా దేశాల యువతను గుండెపోటు టెన్షన్ పెడుతోంది దక్షిణాసియా దేశాల్లో ఏడు శాతం జనాభాను హార్ట్ అటాక్ భయం వెంటాడుతోందని గణాంకాలు చెబుతున్నాయి తెలంగాణలో పురుషుల్లోనే గుండె జబ్బుల ముప్పు ఇరవై పాయింట్ మూడు శాతంగా ఉందని మహిళల్లో ఎనిమిది పాయింట్ మూడు శాతంగా ఉందని వెల్లడించాయి సగటున గుండె జబ్బుల ముప్పు మగాళ్లలో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు శాతంగా మహిళల్లో పన్నెండు పాయింట్ ఏడు శాతంగా ఉందని తెలిపాయి సాధారణంగా గుండెపోటు యాభై ఏళ్లు పైబడిన వారిలో వచ్చేది కానీ ఇప్పుడు పాతికేళ్ల లోపు వాళ్లను కూడా ముత్తువడిలోకి చేరుస్తుంది గుండెపోటు ప్రతి ఐదుగురిలో ఒకరు నలభై ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారే నిపుణులు చెబుతున్నారు నుంచి మధ్య చిన్న వయసులోనే గుండెపోటు రేటు ప్రతి ఏడాది రెండు శాతం పెరుగుతూ వస్తోంది కరోనరీ హార్ట్ డిసీజ్ ఇతర సమస్యలతో పాటు మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ దారి తీయవచ్చని నిపుణులు అంటున్నారు ఇదే ఆకస్మిక మరణానికి దారి తీస్తుందని చెబుతున్నారు మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఎంఐ నిర్ధారణ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ నిర్ధారించడానికి రక్తపోటు పల్స్ రేటు ఈసీజీ ఎకోకార్డియోగ్రఫీ టోఫ్రోనిన్ పరీక్ష వంటి క్లినికల్ పరీక్షలు చేయించుకోవాలి మీ లక్షణాలను బట్టి మెడికల్ హిస్టరీని పరిశీలిస్తారు గుండెపోటు ఒకసారి వచ్చిన తరువాత ఈజీగా తగ్గదు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు అందుకే దీనికి సరైన చికిత్సను తీసుకోవాలి ఆహారం జీవనశైలిలో మార్పులు కొన్ని జాగ్రత్తలతో చిన్న వయసులో గుండెపోటు ముప్పును తగ్గించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అవేమిటంటే ఫైబర్ ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం సోడియం మరియు ఉప్పు వినియోగాల్ని తగ్గించడం ప్యాక్ చేసిన ఆహారాన్ని నివారించడం రక్తంలో చక్కెర స్థాయి రక్తపోటు స్థాయిలు కొలెస్ట్రాల్లు తరచూ చెక్ చేస్తూ అసాధారణంగా ఉంటే వెంటనే సరైన చికిత్స తీసుకోవడం మంచిది ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండటం ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడం ప్రతిరోజు అరగంట పాటు వ్యాయామం ధ్యానం వంటివి చేయడంతో గుండెపోటును కాస్త కట్టడి చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్